చాకచక్యంతో గంజాయి విక్రయిస్తున్న విక్రేతలను విచారించగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతం నుండి గంజాయి దిగుమతి చేసుకుని ఇల్లందు ప్రాంతంలోని యువతకు విక్రయిస్తున్నట్టు పోలీసు విచారణలో బయటపడిందని ఇల్లందు సీఐ వేణుచంద్ మీడియాకు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీఐ వేణుచంద్ మాట్లాడుతూ, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ కుమారస్వామి, సివిల్ సప్లై డిటి ముత్తయ్య, సిబ్బంది పాల్గొన్నారు. నేను వైఎస్ఐ గారు ముగ్గురు వ్యక్తులు అక్కడ అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారనే ఇన్ఫర్మేషన్పై మేము మా ఎస్ఐ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ పాసి లీల ఎల్బిఎస్ నగర్ ఒకరు, నూనావత్ జ్యోతి కరెంట్ ఆఫీస్, ప్రవీణ్ పాసి అని జేకే కాలనీ ముగ్గురు వ్యక్తులు ఉండడం జరిగింది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 2 కిలోలకు సంబంధించిన గంజాయి చిన్న చిన్న ప్యాకెట్ చేసి యూత్కు అలవాటు చేయడం. గత చరిత్ర చూసినట్టయితే వీళ్ళ మీద కూడా రిమైనింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఏదైతే యూత్ చిన్నపిల్లలను చూసుకొని, అంటే మేజర్ యూత్ దాదాపుగా 16-17 మంది, వాళ్ళను ఎగబెట్టి ప్యాకెట్ చొప్పున 400-500 చొప్పున అమ్మడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కేసులో డిటి ముత్తయ్య గారు ఇల్లందు పిలిచి పంచనామా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ 19 మెంబర్స్ కూడా మేము